వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటికి వెయ్యి కళ్ళు. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఆఖరి భాగం ప్రారంభిస్తున్నాను. మర్నాడు విచారణ ప్రారంభం కాబోతుందనగా ఒక నిమిషం ముందు యుగంధర్ కోర్టు ఆవరణలో కారు ఆపాడు. మెజిస్ట్రేట్ కోర్టులోకి రావడం, యుగంధర్ రావడం ఒకేసారి జరిగాయి. యుగంధర్ వెంట వచ్చిన సరళం చూసి నాగయ్య, మంగళ ఆశ్చర్యపోయారు. నాగయ్య వజ్రాలరావును పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. వజ్రాలరావు ముఖంలో నెత్తురు చుక్కలేదు. వజ్రాలరావు తేరుకొని నాగయ్య చెవిలో ఏదో చెప్పాడు. మెజిస్ట్రేటు తన స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఉన్నట్లుండి కోర్టులో సంచలనం బయలుదేరింది. నిలబడి ఉన్న నాగయ్య చెట్లు విరిగినట్టు అమాంతం కుప్పగా కూలిపోయాడు. చేతులు కాళ్ళు తన్నుకోవడం ప్రారంభించాడు. స్వరాజ్రావు, ప్రాసిక్యూటరు, వజ్రాలరావు చుట్టూ చేరారు. యుగంధర్ లేచి వెళ్ళి నాగయ్య చేయి తీసి నాడి చూశాడు. తనలో తను నవ్వుకున్నాడు. నాగయ్య కాళ్ళు చేతులు తన్నుకోవడం మానేసి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఏమిటి జరిగింది? అడిగాడు మెజిస్ట్రేటు. నా క్లయింట్ మూర్చ వచ్చి పడిపోయాడు యువర్ ఆనర్, వెంటనే వైద్యం చేయించాలి, జైలుకి పంపేయమని వేడుకుంటున్నాను. నా క్లయింట్ ఆరోగ్యం బాగుపడే వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాను అన్నాడు వజ్రాలరావు. యుగంధర్ చటుక్కున మెజిస్ట్రేట్ వైపు తిరిగి, యువర్ ఆనర్, రెండవ ముద్దాయి ఆరోగ్యం సరిగా లేకపోతే అతని వెంటనే జైలుకు పంపి చికిత్స చేయించడం అవసరమే, కానీ విచారణ వాయిదా వేయనవసరం లేదు. మొదటి ముద్దాయి డిఫెన్స్ విచారణ సాగించమని కోరుతున్నాను. రెండవ ముద్దాయి తరపున డిఫెన్స్ తర్వాత ప్రారంభించవచ్చు. తన క్లయింట్కి ఎటువంటి అపచారం జరగకుండా మైలేడ్ ఫ్రెండ్ వజ్రాలరావు కనిపెట్టి ఉండవచ్చు అన్నాడు యుగంధర్. మీరు చెప్పింది సబబుగానే ఉంది అని మెజిస్ట్రేట్ నాగయ్యని జైలుకు తీసుకువెళ్లమని ఆజ్ఞ ఇచ్చి యుగంధర్ని డిఫెన్స్ ప్రారంభించమన్నాడు. యువర్ ఆనర్, డిఫెన్స్ తరపున నేను ప్రారంభ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. మొదటి సాక్షిగా బ్యారిస్టర్ ఎక్స్పర్ట్ అయిన మిస్టర్ బాషియాన్ని పిలుస్తున్నాను అన్నాడు యుగంధర్. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత యుగంధర్ ఒక పిస్టోల్ తీసి సాక్షి చేతికిచ్చి, ఈ పిస్టోల్ని మీరు ఇంతకుముందు చూశారా అని అడిగాడు. చూశాను. ఎప్పుడు? ఈవేళ ఉదయం. మీకు దాన్ని చూపించింది ఎవరు? మీరే. ఆ పిస్టోల్ పేరేంటి? 48 వెబ్స్టర్. దాన్ని పేల్చి చూశారా? చూశాను. ఆ పేల్చిన గుండు ఏం చేశారు? మీకే ఇచ్చాను. యుగంధర్ ఆ పిస్టోల్ గుండు తీసి, ఇదేనా అని అడిగాడు. అవును. యుగంధర్ ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్ దాఖలు చేసిన 48 కాలిబర్ గుండెని అడిగి తీసుకొని సాక్షికిచ్చాడు. ఈ రెండు గుళ్ళకి పోలిక ఉందా అని అడిగాడు. ఈ రెండు గుళ్ళు ఒకే పిస్టోల్ నుంచి పేల్చబడ్డాయి. యుగంధర్ మెజిస్ట్రేట్ వైపు తిరిగి, ఈ పిస్టోల్ని, ఈ గుండుని డిఫెన్స్ తరపున ఎగ్జిబిట్గా దాఖలు చేస్తున్నాను. ఈ పిస్టోల్ మీద నెంబరు, రామారావు బీరువాలోంచి పోయిన పిస్టోల్ నెంబరు ఒకటేనని కోర్టు వారు గమనించగోరుతాను అన్నాడు యుగంధర్. ప్రాసిక్యూటర్ క్రాస్ పరీక్ష చేయడానికి లేచాడు. స్వరాజ్రావు యుగంధర్ పక్కకి వచ్చి, మీకు ఈ పిస్టోల్ ఎక్కడ దొరికింది అని అడిగాడు. యుగంధర్ నవ్వి, నా పక్కన కూర్చున్న అమ్మాయి సరళ ఇంకో 10 నిమిషాల్లో ప్రాసిక్యూషన్ కేసుని పటాపంచులు చేస్తుంది, కాచుకోండి అన్నాడు. స్వరాజ్రావు ఆదుర్దాగా, యుగంధర్, మీకు నాకు వైరం ఎందుకు? మాకు నిజం చెప్పకూడదా అని అడిగాడు. ఎందుకు చెప్పకూడదు? చెబుతాను. కానీ కేసు విచారణ సాగుతుండగా ఎలా చెబుతాను? వాయిదా అడిగి తీసుకోండి అన్నాడు యుగంధర్. స్వరాజ్రావు ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. ప్రాసిక్యూటర్ తల తిప్పి, యువర్ ఆనర్, మొదటి ముద్దాయి డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన కొత్త సాక్ష్యం వల్ల కేసు రూపు మారిపోతుంది, వాయిదా కోరుతున్నాను అన్నాడు. మెజిస్ట్రేటు ఆనాటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేశాడు. యుగంధర్ కన్సల్టింగ్ రూంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు, పోలీస్ కమిషనర్, ప్రాసిక్యూటర్ కూర్చొని ఉన్నారు. ఓ పక్కగా సరళ కూర్చొని ఉంది. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. యుగంధర్ సరళ వైపు తిరిగి, జరిగింది క్లుప్తంగా చెప్పు అన్నాడు. సరళ గొంతు సవరించుకుంది. ఆ రోజు నక్లెస్ బావకి ఇవ్వడానికి మీ దగ్గర నుంచి బయలుదేరాను. ఆళ్వార్పేట కార్నర్లో బావ వస్తూ ఉండగా చూసి చేయి ఊపి కారు ఆపి నా ట్యాక్సీ పంపించేశాను. బావ కారెక్కాను, మాట్లాడాలని ఇంటికి వెళ్దామని చెప్పాను.
ఇంటికి వెళ్ళాక సహాయం చేసిన సంగతి చెప్పి క్షమించమంటూ నెక్లెస్ ఇచ్చేశాను. నన్ను చాలా తిట్టాడు, తను చాలా చిక్కుల్లో పెట్టానన్నాడు. అంతలో నౌకర్ వచ్చి ఎవరో సన్యాసి వచ్చాడని, అమ్మగారిని అడుగుతున్నాడని చెప్పాడు. బావ వసారాలోకి వెళ్ళి 5 నిమిషాలలో సన్యాసిని వెంట పెట్టుకుని వచ్చాడు. సరళ, మీ బావ వచ్చాడు అన్నాడు నవ్వుతూ. జగన్మోహన్ని నేను గుర్తుపట్టాను. అక్క బావ విడిపోయారని తెలిసిందని, అక్కయ్యని చూడాలనిపించి వచ్చానని చెప్పాడు. నాతో ఇంటికి రమ్మన్నాను. రామారావు మమ్మల్ని వెళ్ళనీయలేదు. మంగళ్తో తనకి మొదట పెళ్ళైందని కోర్టులో సాక్ష్యం చెప్పమని సన్యాసిని అడిగాడు. ఆ విధంగా రాసి ఇవ్వమని, అవసరమైనప్పుడు కోర్టుకు రావాలని అన్నాడు. జగన్మోహన్ తనకి అక్కయ్య మీద ఏమీ కోపం లేదని, ఆమెకు మళ్ళీ అపచారం చేయనని, అటువంటి సాక్ష్యం చెప్పనని అన్నాడు. అయితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వను అన్నాడు బావ సన్యాసితో. వెళ్ళనివ్వక ఏం చేస్తావు? కోర్టులో నన్ను బోనెక్కిస్తే అసలు మంగళ ఎవరో నాకు తెలియదంటాను అన్నాడు జగన్మోహన్. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. రామారావు గదిలోంచి బయటకు వెళ్ళి తలుపు బయట గడియ పెట్టాడు. కాసేపటికి జోగయ్య వచ్చాడు. ఇద్దరూ కలిసి నన్ను, జగన్మోహన్ని చేతులు కాళ్ళు కట్టి లోపల గదిలో పడేశారు. రాత్రి ఎప్పుడో మమ్మల్ని గదిలోంచి బయటకు తీసుకువచ్చారు. చేతులకి కట్లు అలాగే ఉంచి కళ్ళక్కడిన గంతలు మాత్రం విప్పారు. ఇద్దరినీ కారెక్కించారు. అక్కయ్య ఇంటి దగ్గర కారు ఆపారు. పిస్టోళ్లు చేతిలో పట్టుకొని బెదిరిస్తూ మమ్మల్ని కారు దిగి ముందుకు నడవమన్నారు. నైట్ క్వీన్ పొద చేరుకునేటప్పటికీ రామారావు చేతిలో ఉన్న పిస్టోళ్ళలోంచి పొగ వస్తోంది. జోగయ్య నన్ను కారు దగ్గర తీసుకువెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత రామారావు వచ్చి నన్ను, జోగయ్యని కారు ఎక్కించుకున్నాడు. జోగయ్యని తోవలో దింపేశాడు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి గదిలో పడేసి తలుపు గడియ పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ రాత్రి వేళ తిరిగి వచ్చి నన్ను మళ్ళీ కారెక్కించుకొని క్రోంపేటలో ఒక ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఇంట్లో బంధించాడు. రోజూ నాకు తిండి తిప్పలు అమర్చి వెళ్తూ ఉండేవాడు అని ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి, క్రితం రాత్రి రాజు తనని విడిపించడం విషదంగా చెప్పింది. రాజు ఏడి, రామారావు ఏమైనట్లు అడిగాడు కమిషనర్ యుగంధర్ని. రాజు రామారావుని వెంటాడుతూ ఉంటాడు. రామారావు తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ క్షణానైనా రామారావు జాడ తెలుపుతూ రాజు టెలిఫోన్ చేయవచ్చు అని చెప్పాడు యుగంధర్. థ్యాంక్స్ యుగంధర్, ఇంతగా మీరు నిజం ఎలా కనుక్కున్నారు అడిగాడు కమిషనర్. మంగళ హంతకురాలు కాదని మొదటే నాకు తోచింది. కారణం, సన్యాసి ఆమె ఇంటికి వచ్చినట్లు శవం తోటలో పడి ఉండడం తప్ప మరే నిదర్శనము లేకపోవడం. రెండో కారణం ఏమంటే, 11:30కి హత్య జరిగింది. 12:30 వరకు మంగళ ఊరుకొని 12:30కి ఎందువల్ల నాకు ఫోన్ చేసింది? హత్య జరిగిన గంట తర్వాత ఆ విషయం నాకు తెలియజేయడం వల్ల ఆమెకి లాభం ఏమిటి? హత్యకు 2 పిస్టోళ్లు ఉపయోగించడము, సరళని దాచేయడము, ఖాళీ నెక్లెస్ పెట్టే హత్యా ప్రదేశంలో పడేయడము, ఇవన్నీ ఎవరో తెలివిగా ఆలోచించి కేసు అయోమయం చేయడానికి చేస్తారని ఊహించాను. మంగళ అంత తెలివైంది కాదు. జోగయ్య సహాయంతో మంగళ హత్య చేసి ఉంటే వజ్రాలరావు జోగయ్య డిఫెన్స్తో పాటు మంగళ డిఫెన్స్ కూడా పూనుకునేవాడు. ముందు జోగయ్య ఎందువల్ల నేరం ఒప్పుకున్నాడు? తర్వాత ఆ వాంగ్మూలం అబద్ధమని ఇంకో వాంగ్మూలం ఎందుకు ఇచ్చాడు? ఈ విషయాల్ని బట్టి ఆలోచించగా దీనికంతా వెనక ఎవరో ఉండి ఈ నాటకం ఆడిస్తున్నారని తోచింది. జగన్మోహన్ని హత్య చేయడానికి ఎంత ఆలోచించినా జోగయ్యకి కారణం ఉన్నట్లు కనిపించలేదు. రామారావుకు కూడా కారణం లేదనుకున్నాను మొదట, తర్వాత ఊహించాను. మంగళ తనని వివాహం చేసుకోక పూర్వం ఆమెకి వివాహం అయిందని నిరూపిస్తే తనకి మంగళతో జరిగిన వివాహం చెల్లదు. అటువంటి పక్షంలో నక్లెస్ మంగళకి ఇవ్వవలసిన అవసరం ఉండదు. రామారావు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకున్నాను. నక్లెస్ పోయిందని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పెట్టాడు. సరళ నక్లెస్ తెచ్చి ఇచ్చింది. కానీ ఆ సంగతి బయటకు పొక్కకుండా చేస్తే రామారావుకి నక్లెస్ ఉంటుంది, డబ్బు వస్తుంది. మంగళకి రామారావుకి జరిగిన పెళ్లి చెల్లదని నిరూపించేందుకు జగన్మోహన్ సాక్ష్యం అవసరం. అతను సాక్ష్యం ఇవ్వనన్నాడు. అతన్ని కోర్టుకి రప్పించినా ప్రయోజనం లేదు. కానీ అతని శవం దొరికితే, ఆ శవం ఫలానా మనిషిదని బయటపడక తప్పదు. అప్పుడు అతను మంగళ భర్త అని తేలిపోతుంది. రామారావుకి మంగళకి జరిగిన వివాహం చెల్లదు. ఈ కోణంలోంచి ఆలోచించగా రామారావు హత్య చేయడానికి కారణం కనిపించింది. అది దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే రామారావు సరళని ఎక్కడో దాచి ఉండాలి, లేదా ఆమెను కూడా చంపి శవాన్ని ఎక్కడో దాచి ఉండాలి అనుకున్నాను. నేను రాజు రామారావు ఇంట్లోకి మొన్న రాత్రి చొరబడి ఇల్లంతా గాలించాము.
నక్లెసు, సరళ రుమాలు, కాళ్ళజోడు కనిపించాయి. జైలుకు వెళ్ళి వాటిని మంగళకి చూపించాను. వాటిని మంగళ గుర్తుపట్టి సరళవేనని చెప్పింది. సరళ రామారావు ఇంటికి వెళ్ళిందని, నక్లెస్ ఇచ్చిందని నిర్ధారణ అయింది. నక్లెస్కి ఉన్న పథకం మీదే వేలిముద్రలు పరీక్ష చేయించాను. అవి రామారావు అని తేలింది. రాజుని రామారావు వెంటాడమని చెప్పాను. సరళని రామారావుకి వ్యామోహం ఉన్నదని మంగళ అంతకుముందు నాకు చెప్పి ఉండడమే అలా అనుకోవడానికి కారణం. 48 కాలిబర్ పిస్టోలు రామారావు నుంచి రాజు సంపాదించి సరళ ద్వారా నాకు పంపించాడు అన్నాడు యుగంధర్. జోగయ్య అంటే నాగయ్య ఎందుకు నేరం ఒప్పుకుంటూ వాంగ్మూలమిచ్చాడు? అడిగాడు కమిషనర్. అదంతా వజ్రాలరావు చిట్కా, కేసుని గందరగోళం చేయడానికి వేసిన ఎత్తు. సరళని తీసుకుని జోగయ్య కారు దగ్గరికి వెళ్ళగానే 32 కాలిబర్ పిస్టోల్ని జేబు రుమాలతో పట్టుకొని జగన్మోహన్ వేసుకున్న జుబ్బా పైకి లాగి చర్మానికి ఆనించి పేల్చాడు రామారావు. అప్పుడు దానికి సైలెన్సర్ ఉండి ఉంటుంది. తర్వాత రామారావు బయలుదేరి జోగయ్యని దింపేసి సరళని ఇంటికి తీసుకువెళ్ళి గదిలో బంధించి తిరిగి వచ్చి సైలెన్సర్ లేకుండా మళ్లీ పిస్టోల్ పేల్చి వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు. తిన్నగా జోగయ్య ఇంటికి వెళ్ళి 32 కాలిబర్ కోల్డ్ మీద జోగయ్య వేలిముద్రలున్నాయని, అది శవం పక్కన పడి ఉందని, పోలీసులు అతన్ని పట్టుకుంటారని జోగయ్యని బెదిరించి ఉంటాడు. సరళని దాచేస్తానని, నిజం బయటపడదని చెప్పి ఉంటాడు. జోగయ్య బెదిరిపోయి లాయర్ వజ్రాలరావు చెప్పినట్లు నడుచుకునేందుకు ఒప్పుకొని ఉంటాడు. అంతలో బల్ల మీద టెలిఫోన్ గణగణా మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్ హియర్ అని 2 నిమిషాలు టెలిఫోన్లో విని కమిషనర్ చూసి రాజు టెలిఫోన్ చేశాడు. రామారావు వెనువెంటనే ఉన్నాడు. విల్లీపురంలో ఓ చిన్న హోటల్లో ఉన్నాడట అన్నాడు. థ్యాంక్స్, విల్లీపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను, హోటల్ పేరు కనుక్కోండి అన్నాడు కమిషనర్. యుగంధర్ టెలిఫోన్లో రాజుని అడిగి హోటల్ పేరు తెలుసుకొని కమిషనర్కి చెప్పాడు. కమిషనరు, స్వరాజ్రావు, ప్రాసిక్యూటరు లేచి నిల్చున్నారు. మంగళ మీద కేసు ఉపసంహరించుకుంటున్నాము అన్నాడు ప్రాసిక్యూటర్. తలుపు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి, యుగంధర్ మీరు పూనుకోనట్లయితే మంగళకి శిక్ష తప్పేది కాదు, హత్య చేసింది ఆమెనని నేను అనుకున్నాను అన్నాడు. యుగంధర్ నవ్వాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి, చీకట్లో చేసే పనులు ఎవరికీ తెలియవని అనుకుంటారు అందరూ. చీకటికి 1000 కళ్ళున్నాయి, ఆ 1000 కళ్ళు దుర్మార్గుల్ని కనిపెట్టి చూస్తూనే ఉంటాయి అన్నాడు యుగంధర్. సమాప్తం.